नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ नी अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस जीहेचएमसी ट्रांसपोर्ट कार्मिक जेएसी आध्वर्यंलो यूसुफ्गूड डंपिंग यार्ड वद्द रामकी संस्थकु व्यतिरेकंगा धर्ना चेयडं जरिगिंदि रामकी संस्था इंचार्ज वारिनि अक्कडि नुंडि पंपिंचडं जरिगिंदि मरियु प्रति जोन प्रति सर्कुल्लो उन्न मन कार्मिकुलु रामकी संस्थकु संबंधिंचिन वारिनि वेल्लगोट्टालि ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు జి జగదీష్ నవ తెలంగాణ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి కుమార్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రఘు ఉప అధ్యక్షులు ఎం సురేందర్ ఎం నరసింహ సిహెచ్ వెంకన్న ప్రైవేట్ అధ్యక్షులు బలవంతు జి శ్రీను సంతోష్ ఏ మహేందర్ మధు శాంతబాయి ఉమా తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి జీహెచ్ఎంసీ వాళ్ళకి తాకట్టు పెట్టిన పరిస్థితి అప్పటి జరిగింది అదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది ఇప్పుడు మొన్ననే జీహెచ్ఎంసీకి సంబంధించిన వరకు 2015 ముందు గాని 2010 అంతక ముందు 1000 బండ్లతోని జీహెచ్ఎంసీ ఒక పటిష్టమైన రవాణా వ్యవస్థ కలిగి ఉన్న సంస్థగా దేశంలోనే పేరు పొందింది అట్లాంటి సంస్థ ఈ రోజు 100 నుండి 120 బండ్లకు పరిమితం అవడం చాలా శోచనీయం ఇది చాలా భయంకరమైన సందర్భం ఎందుకంటే यह ट्रांसपोर्ट आधारपड़ पनचे ड्रैवर् वर्कर् मेकानिकल इलांट चला मंदिर अटे दादापू 3000 मंदिर उद्योग कार्मिक रोड पड़े प्रमादम एर्पड़ी वीर की उद्योग भद्रत कल मैं खचिंग गवर्नमेंट को सो इलांट परणा अंत इतना मन जीहेचमसी सवत वाहनल को प्रवेट वाहन मोदीपेक अधिकार इलांट कार्यक्रम मोवाली దీని వల్ల మన యొక్క ఉద్యోగ జీహెచ్ఎంసీ ఎగ్జిస్టెన్స్ కి ప్రమాదం ఏర్పడే సందర్భం అదున్నది కావున నేను ఇదే జీహెచ్ఎంసీ కమిషనర్ గాని గవర్నమెంట్ గారికి సారి ఒకటే మేము అపీల్ చేస్తా ఉన్నాం మాకు దగ్గరగా అంటే మేము ఏవైతే 197 వాహనాలను మన ఖండం చేసినారో ఆ ఖండం చేసిన వాహనాల బదులుగా కొత్త వాహనాలు మా కొరి జీహెచ్ఎంసీకి అసెట్ గా పెట్టాలి దీని వల్ల మేము అనేది ఏందంటే రేపు కామికియోడు గాని ఇంకో ప్రైవేట్ సంస్థ గాని ఏదైనా డీజిల్ వేయినప్పుడు గాని ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఏకంగా అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విభాగం మొత్తం